नमस्ते वेलकम टू आधान जय बालय्य ईरोजु जनसेन कैडर्स जय बालय्य अंटने एंदुकंटे गुंडल निंडा मनस्फूर्तिगा आयन वच्ची पवन वारायात्र की ओपन सपोर्ट इच्चारु आयन मीडिया तो मात्लाडुतू ई विषयं स्पष्टं चेशारु सोदरुडु पवन कल्याण चेपट्टिन वारायात्र फेज 4 की टीडीपी मद्दतु उंदी अनि स्पष्टंगा चेप्पारु अवि गट्स अंटे ఇంతవరకు నేరుగా ఏ ఒక్క సీనియర్ అని చెప్పుకొని క్లెయిమ్ చేసుకుంటున్న మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు టీడీపీ నుంచి ఎవరు కూడా ఇంత ఓపెన్ గా రాల ఆ దమ్ము ధైర్యం ఏంటంటే బాలయ్యకి చెల్లని బాలయ్య వచ్చారు అది జనం కోరుకుంటున్నది ఇవాల జనసేన టీడీపీని కాన్ఫిడెన్స్ లో తీసుకుంటుంది ఎందుకంటే బాలయ్య చెప్పారు కాబట్టి బాలయ్య మీద అవిశ్వాసం ఉంటుంది కాబట్టి ఆయనకి కల్మషం ఉండదు కాబట్టి మనసులో ఏది ఉంటది మార్తారు ఆయన ఏది దాచుకోరు ఆయన గుండెలో ఉన్న మాటే చాలా బుల్లెట్ లా బయటికి వస్తుంది ఈ రోజు ఈ సపోర్ట్ రావటం అంటే నిజంగా జనసేన కూడా చాలా సంతోషపడుతోంది బట్ ఇలాంటి సపోర్ట్ వాళ్ళ నాయకుల నుంచి 175 దినోత్సవాలు రాకపోటం పట్ల జనసేనలో కూడా ఆవేదన ఉంది జనసేన బయటికి చెప్పరు ఈ అంశంతో పాటు మోదీని స్ఫూర్తిగా తీసుకొని బ్రాహ్మణి గారు మోగిస్తున్న మోత వీటి మీద కూడా మాట్లాడడానికి మనతో ఉన్నారు చందు శ్రీనివాస్ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం వర్ధన్ గారు సో బాలయ్య గారి జనరాసిటీ మాగ్నానిమిటీ ఈరోజు మనం చూసాం నిజంగా అంత ఓపెన్ గా ఎవరు వచ్చారండి చంద్రబాబు గారి తర్వాత ఈయనే కదా మాట్లాడారు డెఫినెట్ గా 100% వర్ధన్ గారు మనం కూడా 4-5 రోజుల నుంచి ఏంటి అసలు వీళ్ళకి స్పందన లేదు పవన్ కళ్యాణ్ గారు స్పందించినట్టుగా వీళ్ళు ప్రతిస్పందన నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా ఎలా ఈ పొత్తు నిలబడితే అంటే బాలయ్య గారిలో ఇన్హెరెంట్ గా ఉంది వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది అది డెఫినెట్ గా ఆయన పాపం ఏం ఉండదు బోలా మనిషిలాగా ఆయన మాట్లాడిన తీరు నిజంగా నేను నిన్న చాలా ఆశ్చర్యం అనిపించింది ఆశ్చర్యం కాదు అద్భుతం ఆయన ఏది దాచుకోడు ఆయన నా సోదరుడు రేపు జరగబోయే విషయాలు కొన్ని విషయాలు అని చెప్పి చెప్తా నా సోదరుడు నాలుగో విడత పాదయాత్ర అవనగడ్డలో సక్సెస్ కావాలి మా టీడీపీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుందని చెప్పి చెప్పడం అనటం ఒక మంచి పరిణామం అక్టోబర్ 2 నుంచి నా సోదరి నిరాధ్యక్ష చేస్తే గాంధీ జయంతి రోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి ఇదిగా అని చెప్పి చెప్పడం అది నంద్యాల కేంద్రంగా ప్రకటించడం అంటే కేడర్లో ఒక ఉత్తేజాన్ని కలిగించింది కొంతమంది చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి ఇదిగా కొంతమంది చనిపోయారు వాళ్ళకి మేము అండగా ఉంటాం అనేది ఒక భరోసా ఇవ్వడం అనేది అంటే పాత రక్తం పోయి కొత్త రక్తం రావాలనే దానికి ఇది నిదర్శనం అండి ఎందుకంటే పద్దాకుల పాత వాళ్ళే ఉండి నెక్స్ట్ జనరేషన్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత కుడుగుపడి ఆవేదన ఎవరు చెప్పుకోవాలి ఆయన ఆయన తర్వాత ఎవరు అసలు పార్టీ అధ్యక్షులు ఏమైపోయారు ఇంతమంది సీనియర్ నాయకులు ఏమైపోయారు అందుకనే నెక్స్ట్ క్యాడర్ అనేది బిల్డప్ చేసుకోవాలి 4 దశాబ్దాలుగా నీ పార్టీకి నెక్స్ట్ క్యాడర్ బిల్డప్ చేసుకోవు బట్టే ప్రాంతీయ పార్టీలకున్న అవకరమే అది ఎందుకంటే అది ఫ్యామిలీ రన్ ఎంటర్ప్రైజెస్ కదా జగన్మోహన్ రెడ్డి కూడా రేపు ఇదే సమస్య వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఇదే సమస్య వస్తుంది ఇంతకంటే పెద్ద అసమ్మత వస్తుంది ఇక మీరు చెప్పినట్టుగా ఆయన టీడీపీలో ఏంటంటే పాత తరం పోవాలి కొత్త తరం రావాలి అనేది ఈ సంఘటన ఇచ్చే అర్థమైపోయింది బాలకృష్ణ అగ్రెసివ్గా ముందు అన్నాడంటే ఇక వెనకడుగు 7 సినిమాల్లోని డైలాగులే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన అంతే అతను అంతే అతను ఎప్పుడైతే టాక్ షో ఆహాలో చూసాం మనం అది కావచ్చు తర్వాత అతను తీసుకున్న ప్రతిష్ట కూడా ఒకవైపు నందమూరి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సేవా కార్యక్రమాల ద్వారా మన్నలు పొందుతున్నాడు ఈ రోజున కష్టాలను టీడీపీని ఆయనే భుజానికి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇది ఒక రకంగా జనసేనకి ఒక ఊరట అంటే టీడీపీకి జనసేనకి మధ్య ఒక సఖ్యత తీసుకురావడానికి వీళ్ళెవరు చేయలేకపోయే పనిని ఒక్క బాలయ్య చేశాడు అని నిజంగా జై బాలయ్య అని చెప్పేసి కేడర్లో కూడా రేపు పవన్తో పాటు అడుగు ఆ జెండాతో పాటు టీడీపీ జెండా కూడా అవనగడ్డలో రేపు రాబోతుంది కాబట్టి రేపు ఏం జరగబోతుందని సర్వత్రా ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి రైట్ ఇంకా రెండో అంశానికి వచ్చేప్పటికి బ్రాహ్మణి గారు చూడండి అంటే సంక్షోభం నుంచి అవకాశం సృష్టించుకోవడం వాళ్ళ మామయ్య గారు తరచూ చెప్తుంటారు చంద్రబాబు గారు ఎలాగే ఆమెలో లీడర్షిప్ క్వాలిటీ వాళ్ళ తాతగారి నుంచి వచ్చినట్టుంది అది సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇంకొకటి జాతీయవాదం ఉంది ఆమెలో కనపడకని జాతీయవాదం అందుకే కాబట్టే మోడీ గారు కరోనా సమయంలో ఇచ్చిన గంటల మూత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా గంట ముగించండి వీలుంటే గరిటలు తీసుకొని స్టీల్ పిల్ల మీద కొట్టి ఒక 5 మినిట్స్ కరోనాను పారదాం అంటే ఒక సంకల్పం అది నిజంగా కరోనా పారిపోయిందని కాదు అంటే మనందరం యూనిటీగా ఉంటే దేన్నైనా ఎదుర్కోగలం అని చెప్పడానికి ఇచ్చిన మెసేజ్ ఆ మెసేజ్ నుంచి ఈమె క్యూ తీసుకున్నారు ఈరోజు తీసుకొని ఆ రోజు టీడీపీ విమర్శించింది అది వేరే విషయం టీడీపీతో పాటు పలు పార్టీలు విమర్శించాయి కానీ ఈవిడ దాంట్లో పాజిటివిటీ చూసింది మనం ఇలా వెళ్దాం ఈరోజు చంద్రబాబు గారి అరెస్ట్కి నిరసనగా
ఒక 5 నిమిషాలు 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు చేద్దాం అని అన్ని ఆవిడ ఇచ్చిన పిలుపుకి దాని వెనకల చూస్తుంటే నాకు ఎక్కడో ఏదో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది మళ్ళీ టీడీపీ బీజేపీ పొత్తు సాధ్యమయ్యే సూచనలకి దీన్ని మనం ప్లాట్ఫామ్ గా చూడొచ్చా డెఫినెట్లీ చూడొచ్చండి ఒకవైపు రఘువీరారెడ్డి గారు ఫేడ్ అవుట్ అయిన ఆర్టిస్ట్ లాగా కాంగ్రెస్ ని ఏదో ఆయన్ని ముందు పెట్టి వెళ్దామని చూస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదు అసలు ఈ రాష్ట్ర సరిగ్గా ఇది లేకుండా విమర్శల పొలే విభజన తీరుని కాంగ్రెసే దీనికి శిక్ష పడింది రెండు రాష్ట్రాల్లో ప్రతి తెలంగాణలో కొద్దిగా పుంజుకుంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి లేదు రఘువీరారెడ్డి గారు మాట్లాడితే ఇదంతా బీజేపీ చేపిస్తుంది కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి భుజం మీద గన్ను పెట్టి టీడీపీని పేలుస్తుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని చెప్పి అనటం అనేది అది కరెక్ట్ మాట కాదు ఎందుకంటే మోడీ గారికి ఇంపారండి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం తన పని తను చేసుకుని ఆయన ఏమైనా సుప్రీంకోర్టు గైడెన్స్ ఇస్తాడా లేడు కదా ఈ సమయంలో ఒకవైపు అపవాద నుంచి ఇది కావడానికి మా బీజేపీలో దీని పాత్ర ఏమి లేదు ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్రే అనే రీతిలో టీడీపీ కేడర్ అంతా ఒకే మాట మీద ఉంది దానికి సంకేతం బ్రాహ్మణి గారు ఆ భావజాలం జాతీయ భావజాలంతో మోడీ గారు ఆ రోజు ఏదైతే కరోనా రీత్యా ఇచ్చేశాడు ఇప్పుడు ఆ సౌండ్ ద్వారా ప్రజలకు తెలియజేయండి జరుగుతున్న అన్యాయాల మీద అని చెప్పి ఇంటికి తాడేపల్లి పరిస్థితిలో కూర్చున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మోత వినపడాలి ఆమె సంకల్పం చేసింది ఒక రకంగా పార్టీకి నేనున్నాననే భరోసా కూడా మనకు కావచ్చు ఒకవైపు రేపు అనుకుని పరిస్థితి ఏదో ఆవిడ లిట్మస్ టెస్ట్ కూడా పెట్టారేమో పార్టీ క్యాడర్స్ కి లీడర్స్ కి అనుమానం వస్తుంది చంద్ర గారు మీరేమంటారు కరెక్ట్ అది కూడా కంటే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేయమన్నారు ఆవిడ అంటే ఆవిడ టెస్ట్ చేస్తున్నారు అసలు ఎంత మంది క్యాడర్స్ లీడర్స్ నిలబడ్డారు చెక్ చేసుకోవడానికి కేసులకు భయపడే వాళ్ళ లీడర్స్ ని నాకు తెలిసి ఆవిడ రేపు పొద్దున ఫిల్టర్ చేసేస్తుంది డెఫినెట్ గా ఇలా కేసులు భయపడి సీనియర్ నాయకత్వం దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నాను జూనియర్స్ ఇప్పుడు మనం కేటీఆర్ కవితలాగా మంచి ఇంగ్లీష్ ఫ్లూయెన్స్ ఉందా ఓకే హెరిటేజ్ బాధ్యతలు మంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా గుడ్ ఎంటర్ప్రెన్యూర్ అండి గుడ్ ఎంటర్ప్రెన్యూర్ ఎవరు కాదనలేదు అది పార్టీని కూడా లీడ్ చేసే సత్తా ఒక మేనేజ్మెంట్ స్కిల్స్ అలా ఉన్నాయి కాబట్టి మీరన్నట్టు సరైన లిట్మస్ టెస్టే కరెక్ట్గా నిజాయితీగా ఉన్నారా ఎంతమంది మన వైపు ఉన్నారనేది అది టెస్ట్ చేసుకోవడానికి ఆమె ఈ ప్రయత్నం చేసిందని అనుకోవాలి ఆమె డెఫినెట్గా ఇప్పుడు ఈ రోజున 4వ తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయకూడదని చెప్పి చెప్పారు రెండు కేసుల్లో లోకేష్ గారిని 41A విచారణ పేరుతో ఇచ్చేయమన్నారు కానీ 41A పెట్టి విచారించి లోపలేస్తారని చెప్పేసి సాక్షాత్ వైసీపీ వాళ్ళు అంటున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే రేపు 3వ తారీఖు కనుక సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించకపోతే ఈ బాధ్యతల్ని బ్రాహ్మణి తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడతాయి ఈ యొక్క కారణాల రీత్యా ఉన్న ప్రతి సిచ్యువేషన్ రీత్యా అదే కనపడుతుంది అదే కనుక ఇదైతే కనుక ఊహించంగా మహిళా సపోర్ట్ ఉంటుంది ఎడిదిరిగి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దన పాత్ర కెప్టెన్గా పోషిస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెనక ఎడిదిరిగి బాలకృష్ణ గారు ఇక ఆయన గైడింగ్ ఫోర్స్ ఫోర్స్ ఉంటుంది ఎవరైతే పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళనే ఉంచేసి మిగతా వాళ్ళు తీసేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక ఇన్నాళ్ళు చూశాను మా బావగారు నేను ఓపిక పట్టను పార్టీని బతికించుకుంటాననే బాధ్యత బాలకృష్ణ వెనకుండి తీసుకోవచ్చు సో వీ కెన్ సే లైక్ దిస్ అదర్ వే అరౌండ్ పారాడిగమ్ షిఫ్ట్ ఏమైనా ఉండొచ్చా టీడీపీలో అంటే చంద్రబాబు సంప్రదాయ విధానాలకు అనుకూలంగా నిలిచే వాళ్ళ నుంచి ఇంకా అగ్రెసివ్ లీడర్షిప్ని కోరుకునే నాయకత్వం కావాలని కోరుకునే క్యాడర్ లీడర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది డెఫినెట్గా కావాలి పాత రక్తం పోవాలి సార్ కొత్త రక్తం రావాలి ఎందుకంటే సమకాలీన పరిస్థితులపై అవగాహన చేసుకొని పోరాడే స్ఫూర్తి ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి ఆ క్యాడర్లో పవన్ కళ్యాణే ఉత్తేజం ఇంకెవరు అవసరం లేదు ఆ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన బాటలో నడుస్తున్నారు తప్పితే నాయకుడు అనేవాడు సమర్థంగా ఉంటే ఆటోమేటిక్గా క్యాడర్ కూడా ఆయన అమ్మట నడుచుద్దండి నాయకుడు అనుకున్న పరిస్థితిలో జైలుకి వెళ్ళినప్పుడు ఈ పరిణామాలు ఏంటి నెక్స్ట్ ఏంటి క్యాడర్ అనేదానికి పర్ఫెక్ట్గా నిదర్శనం ఇది మారాలి ఈ పార్టీ తీరు మారాలి ఈ పార్టీలో సీనియర్స్లు తనకున్న ఇది నుంచి భయపడే తత్వం నుంచి మారాలి కొత్త తరం రావాలి నిజంగానే ఆ అగ్రెసివ్ ఉన్న ఇది టీడీపీకి ఈ ఇటువంటి పరిస్థితిలో చాలా అవసరం ఏదో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కొన్ని లక్షల మందికి ఆయన ఆ రోజు ఉపాధి కల్పించిన వ్యక్తులంతా దాని నుంచి సందేశం ఇవ్వటం కాదు వాళ్ళు క్షేత్రస్థాయిలో రావాలి సందేశాలు కాదులేండి వాళ్ళ పాపం పేజీలు కూడా క్రియేట్ చేసి అతిశయక్త అలంకారాలతోటి నింపేస్తున్నారు దానివల్ల ఏంటంటే నాయుడు గారికి వాళ్ళు మెయిల్ చేస్తున్నారా కీడ్ చేస్తున్నారా అర్థం కావట్లేదు కీడే జరుగుతుంది ఆయనకి కొన్ని పత్రికలు కొన్ని పోలికలు ఈయన శ్రీరామచంద్రమూర్తితో పోల్చడం నంబినారాయణతో పోల్చడం ఈ మహాత్మా గాంధీతో పోల్చడం అంబేద్కర్తో పోల్చడం ఏంటంటే ఈ ఎక్సెంట్రిక్ వ్యవహారం వల్ల ఆయనకు పెరగాల్సిన సానుభూతి కన్నా వీళ్ళని చూసి దూరం జరిగే పరిస్థితి వచ్చింది డెఫినెట్ సోషల్ మీడియా అదే ఉన్నది
అది మార్పు తీసుకోవాలి. పార్టీ కూడా క్రియాశీలకమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ క్యాడర్ని బిల్డప్ చేసుకోవాలి. వాళ్ళ నాయకత్వ లక్షణాలు, వాళ్ళ పోరాడే స్ఫూర్తి. నేటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక ఎమ్మెల్యే కాకపోయినా పోరాడుతున్నాడు? మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఇంత రాజకీయ అనుభవం. 175 నియోజకవర్గాల్లో మీకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంతమంది, వీళ్ళందరూ ఏమి పార్చింది గారు? అదే కదండి, అంటే బాలయ్య పిలుపుతానే వాళ్ళు స్పందిస్తారు. అంటే ఇక్కడ నాకు ఒక వ్యూహం అర్థమవుతుంది. తండ్రి ఒకవైపు నుంచి పాజిటివ్ ఇండికేషన్ పంపించారు, ఎస్ విఆర్ విత్ జనసేన అని. కుమార్తె వచ్చి ఎంతమంది క్యాడర్స్ బయటకు వస్తారో టెస్ట్ చేద్దామని ఆవిడ ప్రయత్నం చేశారు. ఈరోజు ఏం చెప్పారు ఆవిడ? మీరు వచ్చేసి గంటలు ముగించడమే కాదు, విజువల్స్ తీసి సోషల్ మీడియాలో పెట్టండి, ఐడెంటిఫై చేస్తుంది ఎవరు పార్ట్ టైం పని నడుస్తున్నారు, రేపు పొద్దున వాళ్ళకే పెద్ద పీట వేస్తున్నాడు. డెఫినెట్గా 100% వచ్చేసిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అదే కావాలి. పార్టీ 40 దశాబ్దాలు ఉన్న పార్టీ, 45 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్న ఆ వ్యక్తి పార్టీని అంత బతికిచ్చినప్పుడు క్యాడర్ కూడా దాన్ని ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావాలి కదండి. కష్టాలు ఉన్నప్పుడు బయట రాకపోతే ఇంకా దేనికి? అంటే ఒక రకమైన దాక్కుంటే ఉపయోగం ఉందా? సవాల్ అయితే పార్టీ క్యాడర్స్ లీడర్స్ మధ్య ఇస్తుందండి. ఓఎల్ఎక్స్ కావాలా, అగ్రెసివ్ లీడర్స్ కావాలా? డెఫినెట్గా అడిగింది. డెఫినెట్గా ఆయనేమో అవుట్ రైడ్గా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇస్తూ సోదరుడు పవన్ సోదరుడు అనే మాట అంటారు. ఒక మంచి ఇండికేషన్. అదే అదే ఆయన మ్యాగ్నానిమిటీ. అది డెఫినెట్గా ఆయన నటసింహం, ఈయన పవర్ స్టార్. ఇమాజిన్ ఇద్దరు కలిస్తే ఎట్లా ఉంటుంది ఫైర్? రేపు అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ రేపు ఈ 5 రోజులు అవనగడ్ నుంచి మచిలీపట్నం వెళ్ళే లోపు ఒకరోజు కనుక బాలకృష్ణ ఈయనతో పాటు కలిస్తే ఆ ఊపు వేరే వెళ్ళింది, ఆ లెక్క వేరే అప్ప అన్నట్టుగా వీళ్ళందరూ కలయక ఒక అద్భుతమైన వేదిక అవుతుంది. రైట్. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫేజ్ ఫోర్ ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్గా సార్, వాజదాన్ గారు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అక్టోబర్ 1 అనేది చరిత్రలో నిలిచిపోయింది అనేది మనం అనుకోవాలి. నిన్నటి దాకా ఒక లెక్క, 3 ఫేజులు ఒక లెక్క, 4 ఫేజు కష్టాలు ఉన్న ఒక పార్టీకి, అనుభవం ఉన్న ఒక నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీకి వెన్నుదన్నగా ఉండే ఇంకొక పార్టీ స్నేహాస్థాన్ని అందించి ఆ పార్టీని కూడా తనతో పాటు తీసుకెళ్ళి ప్రజల్లో ఇప్పుడున్న అధికార పార్టీని, అధికార పార్టీ చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టడానికి నిజంగా కృష్ణాజిల్లా రాజకీయాలు ఒక చైతన్యవంతమైన రాజకీయాలు. అనేక మంది సీనియర్స్ కృష్ణాజిల్లా నుంచి వచ్చారు. ఆయన అవనగడ్డని ఎంచుకోవటం ఆంతరం ఏంటంటే అవనగడ్డ జనసేన అడ్డ అయిపోయింది. అక్కడ ఆయనకు బలమైన సామాజికతో పాటు అన్ని వర్గాలు ఉన్నాయి. దీంతోపాటు టీడీపీ క్యాడర్ కూడా ఆయన ఎప్పుడు కూడా విస్మృత విసర్జిత కులాలకి, అన్ని సామాజిక వర్గాలకి ప్రతినిధిగానే ఉన్నారు. 88% ప్రతినిధి ఆయన. డెఫినెట్గా అండి, 88-89% ఉన్నారు. ఈ 2 అగ్రవర్ణాలతో పోలిస్తే 89%కి మా వైపు నడిపించే నాయకుడు ఎవరైనా ఎదురు చూస్తున్నారు. దానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు రేపు ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. ఒకవైపు టీడీపీ క్యాడర్ కూడా ఎప్పుడెప్పుడు మమ్మల్ని పిలుస్తారో, మేము వాళ్ళతో కలిసి ఒక అన్నదమ్ముల్లాగా జనసేన జెండాతో పాటు, మొన్న గనక వాళ్ళ బ్రదరు బాలకృష్ణ వాళ్ళ అన్నయ్య గారు కూడా జనసేన కండవ కప్పుకొని ఉన్నారు, ఆయన వెళ్ళాడు ప్రచారానికి. అట్లా ఆ వాతావరణం కనుక వస్తే కనుక ఇప్పుడున్న అధికార పార్టీకి దినదిన గండం 100 లాగా రోజు రోజుకి సవాలే. ఒకవైపు అగ్రెసివ్ ఉన్న పాలిటిక్స్, ఆయన ఎప్పుడు కూడా ప్యాకేజ్ స్టారు, 4 పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా విమర్శించే దత్తపుత్రుడిని విమర్శించే పేరు నాని జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క 4 ఈ 5 రోజుల ఈ 4 ఈ 2 నియోజకవర్గాలు కనపడతారు. వాళ్ళకు కూడా సరైన సమాధానం ఇస్తాడు. సరైన రాజకీయాలు, క్లిష్టమైన పరిస్థితుల్లో ట్రబుల్ షూటర్గా, ఒక మంచి కెప్టెన్గా, ఆదర్శవంతమైన వ్యక్తిగా, రాజకీయాల వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు చూస్తున్నారు. రేపటి రోజున ఏం జరిగింది? రేపు ఒక బహిరంగ సభ, తర్వాత 2 రోజులు మచిలీపట్నంలో ఉంటాడు. జనవాణి ద్వారా ప్రజల్ని ఫిర్యాదులు తీసుకుంటాడు, అది ప్రజల ముందు తెలియజేస్తాడు. తర్వాత పెడల నియోజకవర్గం, తర్వాత కైకలూరు, మచిలీపట్నం, ఇవన్నీ కలిపి 5 రోజుల యాత్ర అనేది సరికొత్త రాజకీయాలకి నాంది పలికింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమాల్లోనే హీరో కాదు, నిజ జీవితంలో కూడా హీరోగా పవన్ కళ్యాణ్ గారు రేపు వరాహయాత్ర ద్వారా నిరూపించుకోబోతున్నారు. ఫైనల్గా చందు గారు, ఈ వైఎస్ఆర్సీపీ కొత్త కార్యక్రమం ఒకటి, టీం జగన్ అన్న, టీం జగన్ ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి? అసలుకి సోషల్ మీడియా వైసీపీ, మరి మనం అంతకుముందు కూడా చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైజ్ చేస్తా, రామ్మనోహర్ లోని అంబేద్కర్ గారిని, వాళ్ళంతా ఆశ్చర్యంగా ఎవరు తగ్గట్లే అక్కడ ఏమో నమ్మినారాయణ అటు రామ్మనోహర్ లోయ, రామ్మనోహర్ అంబేద్కర్ గారు మిత్రపోయి ఇతను పరిపాలన ఏంటి, ఒక పాప
జెండా పట్టుకున్నట్టుగా వేసింది మనం గతంలో చెప్పుకున్నాం. దానికి ఏమాత్రం తీసిపోనట్టుగా నేడు టీం జగన్ అన్న పథకం సార్, అది మరి యువతని ఏ విధంగా వాడుకోవాలో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే ఇప్పుడున్న జనసేనకి ఇప్పుడు టీడీపీ అయోమయ పరిస్థితిలో ఉంది, ఇది క్యాష్ చేసుకోవాలి, ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారు డిఫేమ్ చేయాలి, ఇంకా పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా విమర్శించి డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానంగా వాళ్ళిద్దరిని తిట్టించడానికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఓటు తీసుకున్నారు. ఈరోజు చూసుకుంటే టీం జగన్ అన్న అది ఎలా పనిచేస్తుంది చూడండి. సరికొత్త రిఫరల్ ఛాలెంజ్ మీ ముందుకు అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేస్తా. రోజుకు 10 మంది యువతకి రిఫర్ చేస్తే కనుక వాళ్ళకి 2100 బోనస్ పాయింట్లు అంట. ఆ బోనస్ పాయింట్లు ఇస్తారు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని వీళ్ళు వీళ్ళిద్దరి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి మీద సోషల్ మీడియాలో షేర్ చేయాలి. చేస్తే వాళ్ళకి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు సార్. ఇంకా జగన్ అన్న నువ్వే దిక్కు, రేపొద్దున అధికారంలోకి వస్తే అడ్వైజర్ పోస్ట్ కూడా వస్తాయి. అదే ఏదైనా జరుగుద్ది అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటంటే యువత కాసులు ఎరవేసి యువతని తన వైపు తీసుకోవడానికి జగన్ అన్నే మాకు దిక్కు అనేది చూపించడానికి టీం జగన్ అన్న టీం చేసే ప్రయత్నం సోషల్ మీడియాలో వాళ్ళు చూడండి. ఒకవైపు వీళ్ళు తనుగు చేస్తున్నారు, పార్టీ లేవకూడదు, ఒకవైపు మేము చేయాల్సింది చేయాలి, ఇంకా డిఫేమ్ చేసి మేమే మళ్ళీ 175 సీట్లు రావాలనే ఇదితో సోషల్ మీడియాలో వాళ్ళు చేసే ప్రయత్నాలు కూడా జనసేన ఇటువైపు టీడీపీ కూడా అది కనిపెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళకి తగ్గట్టుగా పోటాపోటీగా సోషల్ మీడియాలో కూడా ముందుండాల్సిన అవసరం ఉన్నది, లేకపోతే ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు అంటే నాకు తెలిసి జనసేన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉందండి. అవునండి, కౌంటర్ స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకోవాలి, డెఫినెట్గా చేసుకోవాలి. టీం జగన్ అన్న ఆబ్జెక్ట్ ఏంటి? అసలు రిఫరల్ చేసేది ఏంది? 10 మందిని చేర్చేది ఏంది? వాళ్ళు 2100 బోనస్ పాయింట్లు ఏంటి? తర్వాత అది సోషల్ మీడియాలో షేర్ చేసి వీళ్ళని వీళ్ళు తిడతా ఉంటే వాళ్ళకి డబ్బులు వచ్చేది ఏంటి? ఇవన్నీ కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఈ ప్రశాంత్ కిషోర్ నడిపిస్తుందా, లేకపోతే వీళ్ళకేలే సలహాదారులు చెప్తుందా, ఏమో తెలియదు. కానీ జగన్ అన్న గౌరవ నడిపిస్తే ఆయన ఆలోచన విధానం నుంచి పుట్టుకొచ్చిన రాబిన్ శర్మ టీడీపీకి ఇలాంటి అడ్వైస్ ఇచ్చి ఉండాలి. ఇప్పటికి రాబిన్ ఈ గంటల మోత కార్యక్రమమే ఆయన ఇవ్వలేదు. రాబిన్ శర్మని టీడీపీ ఎందుకు మోస్తుంది ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన్ని నమ్మి తెచ్చుకున్నారు. అవునండి, ఆయన వస్తూ ఒక 23 సీట్లు ఇప్పించాడు వాళ్ళకి. ఇక ఆ తర్వాత ప్రతి చోట పరాజయమే. అయితే ఏంటంటే నాయుడు గారు మాట ఇచ్చారు కదా అని పాప ఆయన్ని అడ్వైజర్గా కంటిన్యూ చేస్తున్నారు. ఇక మారుతుందండి, టీడీపీ కూడా మారే టైం వచ్చింది. బ్రాహ్మణి గారి చేతిలోకి వెళ్తే గనక ఈ రోజు ఆవిడ లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నారు, సోషల్ మీడియాలో అందరివి తెలిసిపోతాయి. అండ్ ఇంకెవరన్నా ఈ ఏది మేకప్ వేసుకొని జుట్టు నలకకుండా, జుట్టు చెదరకుండా అండ్ షర్ట్ నలకకుండా వచ్చే వాళ్ళని కూడా ఆవిడ ఐడెంటిఫై చేస్తారు. కాలం చెల్లింది అనుకోవాలి, ప్రతి ఒక్కటే ఆవిడ ఐడెంటిఫై చేస్తారు. సో ఎంతమంది నిలబడుతున్నారు దాన్ని బట్టి ఆవిడ నెక్స్ట్ వ్యూహాలు, యుద్ధ వ్యూహాలు ఉంటాయి. డెఫినెట్గా మంచి పరిణామం, మంచి పరిణామం తెలుగుదేశంలో జరిగింది, ఇది అప్రిషియబుల్. ఇప్పటివరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు, జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, వీటి మీద పోరాడుతూ వచ్చింది తెలుగుదేశం. ఈ పోరాటంలో తన ఉనికిని కోల్పోయింది. జీసస్ పాజిటివ్గా తను వెళ్ళాలంటే ఏం చేయాలో బ్రాహ్మణ్ గారు చేసి చూపించారు, బాలయ్య చేసి చూపించారు. సో అన్నాందం ఆయన చేసి చూపించడానికి బ్రాహ్మణి చేసి చూపించినా, బాలకృష్ణ చేసి చూపినా, అవతల వీళ్ళకి స్ఫూర్తి ఎవరంటే మళ్ళీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒక్క సీట్ లేకపోయినా ఎందుకు పోరాడుతున్నాడు ఆయన చూసి మనం నేర్చుకోవాలి. 23ని మనం చేయలేకపోవడం అంతర్మదనం జరిగింది. ఒకటి, నందమూరి ఫ్యామిలీ బయటకు వచ్చింది మొత్తానికి ఏంటంటే పాజిటివ్గా ముందుకు వచ్చింది, బయటికి వచ్చింది, పాజిటివ్గా ముందుకు వచ్చింది. ఇప్పటివరకు సంప్రదాయ రాజకీయాలు నడిపిన చంద్రబాబుకు ఒక భిన్నమైన రుచిని వాళ్ళు చూపించబోతున్నారు. ఇది లార్జర్ ఇంట్రెస్ట్ అది పార్టీ. ఎస్ అంతే. సో మనం ముగించే ముందు బ్రాహ్మణ్ గారికి శుభాకాంక్షలు చెప్దాం. థ్యాంక్ యూ సింధు శ్రీనివాస్ గారు.